హాయ్ ఫ్రెండ్స్, మనకి అతి త్వరలోనే హైదరాబాద్లో ఫ్లైట్ రెస్టారెంట్ అనేది అందుబాటులోకి రాబోతుంది. దీన్ని పిస్తా హౌస్ వాళ్ళు తీసుకురాబోతున్నారు. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే, మనకి హైదరాబాద్లోని షామీర్పేట లేక్ ఉంది కదా, అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం వాళ్ళు ఏంటంటే, ఫ్లైట్ నిజంగానే కొన్నారు, అంటే పాడైపోయిన ఫ్లైట్ ఉంటాయి కదా, ఎయిర్ బస్ వాళ్ళు కేరళలో ఒక వేలం అనేది ఏర్పాటు చేశారు. ఆ వేలంలో వీళ్ళు నిజమైన విమానాన్ని 75 లక్షలకు కొన్నారు. కొని దాన్ని హైదరాబాద్కి తీసుకోవడానికి చాలా వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేశారు. ఫైనల్గా హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏర్పాటు ఎలా చేస్తున్నారంటే, మొత్తము మనకి ఎయిర్పోర్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అంటే బోర్డింగ్, చెక్కింగ్, పాస్ చెక్కింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, సేమ్ అలాగే అనమాట. ఆ ఫ్లైట్లోకి ఎక్కడానికి ఎస్కలేటరు ఇవన్నీ ఉంటాయి. మనకి నిజంగా ఫ్లైట్లో ఏ విధంగా ఎయిర్ హోస్టెస్ అలాంటితో ఉంటారు కదా, అలాంటి వాళ్ళే ఉంటారనమాట. లోపల సర్వ్ చేసే వాళ్ళు కూడా మనకి నిజమైన ఫ్లైట్లో ఎలాంటి వస్త్రాలు వేసుకుంటారు, అంటే డ్రెస్, అలాంటి డ్రెస్సే ఏర్పాటు చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఎప్పటి నుంచి అంటే, మేబీ డిసెంబరు లేదా జనవరి కల్లా స్టార్ట్ అయ్యే విధంగా వాళ్ళు ఏర్పాట్లు అనేవి చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి మనకి ఇది ఫస్ట్ టైం కాదనమాట. మన దేశంలో ఇలాంటి రెస్టారెంట్లు, ఫ్లైట్ రెస్టారెంట్లు ఆల్రెడీ గుజరాత్ ఇలా మరికొన్ని చోట్ల ఆల్రెడీ ఉన్నాయి. సో మనకి హైదరాబాద్లో ఇది వచ్చేసి ఇంకొక కొత్త అట్రాక్షన్ అనమాట, అట్రాక్షన్ లాగా ఉంటుంది మనకి. ఇది వచ్చేసి నిజమైన ఫ్లైట్లో మనకి ఆ ఫీల్ అనేది వస్తుంది అనమాట. సో ఇది మనకి జనవరి కల్లా లాంచింగ్ అనేది అయిపోతుంది హైదరాబాద్లో.